తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలను కూడా మనం గుర్తించాలి ఈ రోజు తెలంగాణ సంబంధించి జరుగుతున్న ఇతరత్ర గానీ చాలా అంశాలు కూడా మనకు లోపల ఏ విధంగా ఉన్నాయి బయటికి కనిపించే రాజకీయం మరోలా ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ నర్సింహన్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కల్వకుండా చంద్రశేఖరరావు అని ఎందుకు అన్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతుంది అంటే తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతుంది కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉంది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే పరిమితమయ్యేది కానీ అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పడానికి నేను చాలా విషయాలను కూడా తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంలో కూడా చూడండి కేవలం భారతీయ జనతా పార్టీ ఎలాంటి అవకాశం దొరికినా ఎక్కడ ఏ విధంగా చిన్న అవకాశం దొరికినా కూడా ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో తన యొక్క పాగా వేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగా కొన్ని విషయాలను కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా దాంట్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి నా మిత్రులు నా సహచరులు చాలా విషయాలను కూడా అందించే ప్రయత్నం చేస్తారు ఏమని చేశారు అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా జరిగిన ప్రతి అంశాన్ని కూడా మీకు వివరిస్తున్నాను ఎందుకు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్పు చేశాడు అంటే మన ప్రాంత బిడ్డ అని మనం దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తాం లేదు ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్ అయినప్పటికీ కూడా కేవలం ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు అండదండలుగా ఉన్నారు అంటే చాలా రకాల అంశాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే మొదటిది తెలంగాణ ఉద్యమాన్ని తాను ముందుండి నడిపించాడనే ఒక నమ్మకం దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఫక్తు రాజకీయ పార్టీగా ఏర్పడినప్పటికీ కూడా కేవలం తెలంగాణ ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచిస్తుందనే మరో అంశం కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం బాగా ఆలోచించండి ఆ తర్వాత జరిగిన చాలా అంశాలు కూడా ఎక్కడికెక్కడ కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏడా జరగలేదు కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం జరగనే లేదు అనే విషయాన్ని తేటతలం అయిపోయిన పరిస్థితులను కూడా చూస్తాం ఇప్పుడు ఏమంటుంది జై భారత్ అంటుంది మరి జై తెలంగాణ ఎక్కడికి వెళ్ళాలి జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనేది ఎక్కడికి వెళ్ళాలి ఈ రాష్ట్రం సిద్ధించిందే తెలంగాణ విద్యార్థి అమరవీరుల మీద ఏ ఒక్కరి మీదనో జరగాలి ఆ రోజు జరిగిన పరిణామాలు చాలా వరకు చూసుకుందాం ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే రాజకీయ పార్టీలు తమ తమ స్వార్థాల కోసం ఎవరినైనా బలి చేస్తాయనే విషయంలో తేటతలం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రం అర అమరవీరుల యొక్క కళ సాకారం కోసం మాత్రమే ఏర్పడింది ఈ పక్కనే ఉంది ఉస్మానియా యూనివర్సిటీ దాదాపు ఎంతో మంది ఉద్యమాలు చేసి ఇప్పటికీ కూడా ఏజ్లు అయిపోయి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న చాలా మంది ఉన్నారు పొట్ట కూటి కోసం తినడానికి తిండి లేక తాగుతున్న తాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నారు మీరు నమ్ముతారో నమ్మరో చాలా సర్వేలు కూడా చెప్పాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి జరిగిందా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరిగిందా అనే విషయం తెలంగాణ ప్రజల భాగోగులు అభివృద్ధి జరిగిందా అనే విషయానికి ఒక సర్వే చేస్తే ఏమని చెప్పిందట తెలుసా తెలంగాణ ఉద్యమకారులు కన్నీళ్లతో ఉన్నారు తెలంగాణ ప్రాంతం వెనకబడిపోతుంది అనేది ఒక తేటతెలం అంశం కూడా కనబడుతుంది దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎక్కడో కనుమరుగైన పార్టీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు పడుకున్న పామును నిద్రలేచినట్టు పాములు పాలుబోసి పెంచినట్టుగా ఈ రోజు ప్రధాన విపక్ష పార్టీగా మారిపోయింది